ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారంట. అంటే అర్థం ఏంటంటే ఎదురు చూడటంలో నష్టము లేనే లేదు, ఎదురు చూడటంలో ఖచ్చితమైన బెనిఫిట్స్ ఉన్నాయంట. ఎదురు చూడటం మనకు కొంచెం కష్టం అవ్వచ్చేమో, ఎదురు చూడటం మనకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చేమో మనకున్నటువంటి మనస్తత్వానికి, మనకున్న ఆత్మస్థితికి. కానీ బైబిల్ చెప్తాను మాట, ఎదురు చూసేటప్పుడు ఎప్పుడు కూడా నష్టపోతాం బైబిల్ చెప్పట్లేదు. ఇప్పుడు ఇంకా బైబిల్ యాక్చువల్ ఏం చెప్తుందంటే ఎదురు చూడటంలో ఇంక ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఎదురు చూడటం అంటే చాలా బలహీనంగా కనబడచ్చు. ఇక్కడ చూడండి, అక్కడ ఉంది పక్షిరాజు అనేటువంటి ఎగ్జాంపుల్. అక్కడ బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. ఇక్కడ యాక్చువల్ బైబిల్లో గ్రద్దని పక్షిరాజు అని పిలుస్తుంది, బైబిల్ కూడా పిలుస్తుంది అలా, పక్షిరాజు అని. పక్షులన్నింటిలో అది రాజు. అది ఎంత బలమైంది అయినప్పటికి కూడా, అది పక్షులన్నింటిలో అది దాని వేటల గుణం ఎంత బలంగా ఉన్నప్పుడు కూడా, అది ఎంత బలమైంది అయినప్పుడు కూడా, దాని లైఫ్ టైంలో కొన్నిసార్లు కొన్ని సీజన్స్లో అది కూడా చాలా బలహీనమైన పక్షిలాగానే అది కూడా బ్రతకాల్సి వస్తుంది. ఎక్కడో కొండల్లో దానిలో అది రాళ్ళ మధ్యన ఎక్కడో అది నివాసం ఏర్పాటు చేసుకొని ఆ బలహీనమైనటువంటి ఆ సీజన్లో ఆ రెక్కలన్నీ కూడా దాన్ని ఊడిపోతున్న ఆ టైంలో చాలా అసహ్యంగా చాలా బలహీనంగా కనబడుతున్నటువంటి ఆ టైంలో అది ఎవరు కనబడకుండా సైలెంట్గా ఒక చోట కూర్చొని ఈవెన్ ఆహారం గురించి కూడా ఆలోచించదు. ఎందుకంటే ఆహారం కూడా సంపాదించిన కెపాసిటీ కూడా దానికి ఉండదంట ఆ టైంలో. అందుకని ఆ పక్షి ఏం చేస్తుందండి అంటే ఒంటరిగా ఎవరికి కనబడకుండా ఎక్కడో వెళ్ళిపోయి ఎక్కడో దగ్గర ఉండి టైం కోసం ఎదురు చూస్తుందంట. అంతే, అది జస్ట్ టైం కోసం ఎదురు చూస్తుందంట. అది చేసేది ఏమి లేదు, దాని అది చేసే పని ఏమీ లేదు. అది చేసేదల్లో ఒకటి ఏంటంటే ఎదురు చూడటమే. ఇంకా వేరే దేని కొరకు ఆలోచించదు, అది ఆహారం కోసం ఆలోచించదు, ఇంకా వేరే దేనికోసం కూడా ఆలోచించదు. అది తనకున్నటువంటి టెంపరీ, తనకున్నటువంటి ఆ స్థితి గురించి కూడా ఆ పక్షి ఆలోచించదంట. ఎందుకంటే అప్పటివరకు బలంగా ఉండి ఆకాశంలో ఎంత ఉన్నతంగా ఎగిరేటువంటి ఆ పక్షి ఇప్పుడు బలహీనం అయిపోయింది కాబట్టి తను ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఆ బలహీనత గురించి ఆ పక్షి ఆలోచించదు. ఆ పక్షి ఆ టైంలో ఏమో చేస్తుంది, కేవలము ఆ టైం కోసం చూస్తుందంట. ఏ టైం అంటే ఓ టైం వస్తే మరలా నేను పూర్వ స్థితి నేను ఖచ్చితంగా పొందుకుంటానని అన్నటువంటి జ్ఞానము ఆ పక్షికి ఉంటుందంట. బట్ ఇంకా చెప్పాలంటే పూర్వ స్థితే కాదు, అంతకంటే బలమైనటువంటి స్థితి ఆ పక్షికి వస్తుందంట. అప్పుడు బాగానే ఎగురుతుంది, బాగానే వేటాడుతుంది, అన్ని బాగానే చేసుకుంది, తన లైఫ్ని బాగానే కంట్రోల్ చేసుకుంది, అంత బాగా సక్సెస్ఫుల్ గానే ఉంది. కానీ ఓ సీజన్ వచ్చేసరికి, స్పెసిఫిక్ సీజన్ అని, ఎందుకంటే అది ఒకటి రెండు రోజులు అయిపోయేది కాదు, కొంతకాలం పడుతుంది ఆ పక్షికి ఆ రెక్కలు ఊడిపోయి మరలా రెక్కలు రావడానికి కొంత టైమే పడుతుంది, కొంతకాలం పడుతుంది. అప్పటి వరకు ఉండేటువంటి ప్రతి పక్షిని, ప్రతిదాన్ని శాసించినటువంటి ఈ పక్షిరాజు ఏమీ చేయలేని స్థితిలో, బలహీనమైన స్థితిలో పక్షి ఎక్కడో దగ్గర మూలం ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు బలహీనుడు వెయిట్ చేయడం వేరు, అన్ని చేసగల కెపాసిటీ ఉండి ఇంకనూ వెయిట్ చేయడము వేరు. పక్షిరాజు అంత బలమైన వాడైనప్పుడు కూడా, పక్షులన్నింటికి రాజు అయినప్పుడు కూడా ఓ టైం వచ్చినప్పుడు ఆయన కూడా బలహీనత వస్తుందంట. ఆ బలహీనతను బట్టి ఆయన కూడా ఆ పక్షి కూడా కొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుందంట. దాని తెలిసిందల్లా ఒకటి ఏంటంటే వెయిట్ చేయడం అంట. దాని తెలిసిన విషయం ఏంటంటే నేను కొంతకాలం వెయిట్ చేస్తే చాలు, మరలా నా రెక్కలు నాకు, రెక్కలు ఊడిపోతుండుంటాయి కానీ మరలా నా రెక్కలు నాకు వచ్చేస్తాయి, నాకు బలం వస్తుంది. అంతేకాదు నాకు కొత్త రెక్కలు వస్తాయి కాబట్టి నాకు ఇంకా ఎక్కువ బలం నాకు వస్తుంది కాబట్టి, ఎంత ముందు కంటే ఇప్పుడు ఎదురు చూసినటువంటి కాలం తర్వాత మరలా నేను ఎగరడం మొదలు పెట్టినప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు బలంగా ఎగురుతాను, ఇంత ముందు కంటే నేను పైకి ఇంకా ఎక్కువ ఎగురుతాను అనేటువంటి ఆ జరగబోయేటువంటి ఆ మేలును చూసి ఆ మంచి కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పక్షిరాజు ఏం చేస్తాడంటే పక్షిరాజు అయ్యుండి కూడా చాలా కాలం వెయిట్ చేస్తుంటాడట. ఎందుకంటే ఆ పక్షికి తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే తన లైఫ్ అంతట్లో చూసుకుంటే ఎదురు చూసేటువంటి కాలం ఏదైతే ఉందో బైబిల్ చెప్తున్నమాట, అది ఆ లైఫ్ టైంతో పోల్చుకుని, లైఫ్ స్పాన్తో పోల్చుకుంటే, తన జీవితకాలంతో పోల్చుకుంటే ఎదురు చూసేటువంటిది కొంతకాలమే, కొంతకాలమే. ఆ కొంతకాలం తనకు ఆహారం ఉండదు, ఏమీ ఉండదు, ఎక్కడికి వెళ్ళదు, కానీ వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని తెలిసిన విషయం ఏంటంటే వెయిట్ చేస్తే చాలు, మరలా నాకు నూతనమైనటువంటి బలము వస్తుంది. జస్ట్ బలం వస్తుందని బైబిల్ చెప్పట్లేదు, నూతన బలం పక్షిరాజుకు వస్తుందంట. పక్షిరాజు వలే అర్థం ఏంటి, ఎగ్జాక్ట్ పక్షిరాజు కూడా అదే సిస్టమ్ ఫాలో అవుతున్నాడు. పక్షిరాజు కూడా లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంటుందంట. పక్షిరాజు ఎలా ఉంటుందంటే తన బలహీనమైన స్థితి నుండి బలమైన స్థితిలోనికి వెళ్తాడు, జస్ట్ బలమైన స్థితిలోని కాదు నూతన బలమైన స్థితిలోనికి వెళ్తాడంట. నూతన బలం ఖచ్చితంగా వస్తుందంట. ఆ నూతన బలంతో ఇంకా పైకి ఎగురుతాడంట పక్షిరాజు. ఇప్పుడు దాంతో దేవుడు మనకి స్థితి కూడా పోలుస్తున్నాడు. బ్రిజడు అన్నాడు మీరు కూడా ఎదురు చూడాల్సి వస్తుంది, ఎదురు చూస్తున్నాడు మీరు కూడా ఎదురు చూడండి. ఎందుకు ఎదురు చూస్తే మీరు ఏదైతే ఆశించారో మీరు ఆశించిన దానికంటే ఇంకా బెటర్ నేను మీకు ఇస్తానని దేవుడు అంటున్నాడు. ఎదురు చూసేటువంటి వారికి దేవుడు ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే నువ్వు అనుకున్న దానికంటే ఇంకెక్కువ బెటర్ దేవుడు మనకి ఇస్తాడంట.